దిల్ రాజు కెరియర్ లో ఈ మధ్య కాలంలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అంటే ఫిదా సినిమానే చెప్పాలండి. కొన్ని సినిమాల్ని అతడు క్లైమ్ హిట్స్ గా చేసుకోవచ్చు, కానీ ఫిదా అంత క్లిక్ హిట్ అయితే ఇంకోటి లేదని చెప్పాలి. తనని కష్టాల నష్టాల నుంచి బొడ్డున పడేసిన ఫిదా సినిమా అంటే దిల్ రాజు గారికి చాలా ఇష్టం. అందుకే ఫిదా రిలీజ్ అయిన రోజునే మరొక మూవీని విడుదల చేద్దామనుకుంటున్నాడు దిల్ రాజు గారు. కానీ అది సాధ్యం కాలేదు. గత ఏడాది జూలై 21న విడుదలైంది ఫిదా సినిమా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఆ మూవీ లాస్ట్ ఇయర్ అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. అందుకే ఆ సెంటిమెంట్ కొద్దీ ఈ ఏడాది జూలై 21కి శ్రీనివాస కళ్యాణం సినిమాని రిలీజ్ చేద్దామని అనుకున్నాడు దిల్ రాజు. కానీ ఇప్పుడు ఆ తేదీ నుంచి తప్పుకున్నాడు. జూలై 21 నాటికి శ్రీనివాస కళ్యాణం రెడీ అవ్వలేదంటున్నాడు దిల్ రాజు. దీంతో పాటు తను ఆ టైంకి విడుదల చేయాల్సిన చిత్రాలు కూడా కొన్ని ఉన్నాయని, అందుకే శ్రీనివాస కళ్యాణం ఆగస్టు 9కి వాయిదా వేసినట్టు ప్రకటించాడు. ఇవాల్టి నుంచి శ్రీనివాస కళ్యాణం కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు కానుంది. 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. వచ్చే నెలలో యూనిట్ అంతా కలిసి అమలాపురం వెళ్తుంది. ఆ షెడ్యూల్ తో టోటల్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. నితిన్ రాశి కన్నా హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమాకు సతీష్ విఘ్నేష్ నా దర్శకుడు.